हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल युवर वेलविशर। ईरोजु मनम सिंपल गा टेस्टी गा इंट्लोने कोडुगुड्डु पुलुसु एला तयार चेसुकुंदामो चूद्दाम। चाला चाला टेस्टी गा उंटुंदी, मीरु कूडा मी इंट्लो पक्क ट्राई चेयंडी। दानिकि कावाल्सिन पदार्थालु बॉइल्ड एग्स, ऑनियन्स, ऑयल, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కారం, ధనియాల పౌడర్, చింతపండు, సాల్ట్, కొత్తిమీర ఆకు। కోడిగుడ్డు పులుసుని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం। కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి। రెండు కట్ చేసి పెట్టుకున్న నిరపకాయలని యాడ్ చేసుకోవాలి। 2-6 ఆనియన్స్ ని తీసుకొని దాన్ని కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ని ఆయిల్ లో యాడ్ చేసుకోవాలి। సలా అంతా ఎర్రగా వేగినాక కరివేపాకుని యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి। మంచిగా కలుపుకోవాలి। టూ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। మంచిగా కలుపుకోవాలి। అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి। బాయిల్ చేసిన ఎగ్స్ ని తీసుకొని అది వీడియోలో చూపించిన విధానంగా కట్ చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే అలా కట్ చేయడం వల్ల మసాలా అంతా ఎగ్స్ కి పడుతుంది। టేస్ట్ కి సరిపోయే సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి। ఒక చిన్న కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి। మంచిగా కలుపుకోవాలి। మసాలా అంతా ఎగ్స్ కి పట్టేలాగా కలుపుకోవాలి। హాఫ్ టేబుల్ స్పూన్ ఎగ్ మసాలాని యాడ్ చేసుకోవాలి। చూడండి, చాలా టేస్టీగా సింపుల్ గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర ఆకు వేసుకొని 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి। 2 మినిట్స్ తర్వాత మూత తీస్తే టేస్టీ అండ్ సింపుల్ కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయింది। మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యువర్ వెల్విషర్।